పూజలు వ్రతాలలో భార్య భర్తకు ఎడమవైపే ఎందుకుండాలి మన సంప్రదాయంలో ఒక్కో దానికి ఒక్కో విధానాన్ని పాటిస్తూ ఉంటుంటాం అదే పూజలు వ్రతాలు అంటే ఎన్నో నియమనిష్టలు పాటిస్తారు సంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు వగైరా అన్నింటిలోనూ భార్య భర్తకు ఎడమవైపునే కూర్చోవాలని శాస్త్రం నిర్దేశిస్తోంది అర్ధనారీశ్వరుడైన శివుడికి పార్వతి ఎడమభాగమైతే లక్ష్మీనారాయణులలో విష్ణువక్షస్థలంలో ఎడమవైపునే లక్ష్మీదేవి కొలివై ఉంటుంది అందుకే ఇప్పటికీ భర్తకు ఎడమవైపునే ఉండడం ఆచారంగా మారిందని సంప్రదాయవాదులంటే హృదయం ఎడమవైపునే ఉంటుంది కాబట్టి భర్తకు హృదయేశ్వరి అయిన భార్య ఎడమవైపునే ఉంటుందని ఇంకొందరంటారు అయితే పూర్వం ఆత్మరక్షణార్థం పురుషులందరూ ఆయుధాలు ధరించేవారు కాబట్టి కుడివైపున ఉండే ఆయుధాలు తగలకుండా పురుషునికి ఎడమవైపున కూర్చోవడం స్త్రీలకు అలవాటుగా మారిందని ఆధునికులంటారు సంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలలో భార్య భర్తకు ఎడమవైపునే కూర్చుని పూజలు వ్రతాలని జరిపిస్తుంటారు దీనిని సంప్రదాయంగా భావిస్తుంటారు